హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా నేచర్ బ్లాగ్స్ నేను మీ ఉష ఈరోజు మన ఛానల్లో కొన్ని టిప్స్ అయితే చూద్దామండి ఈ టిప్స్ అయితే కంపల్సరీ అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ఈ టిప్స్లో మీకు ఏ ఒక్క టిప్ నచ్చినా కూడా ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మన ఫస్ట్ టిప్ చూద్దామండి మన ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లోని ఇలాంటి టీవీ రిమోట్స్ ఉంటాయి కదండి అయితే ఈ రిమోట్స్ అనేవి ఒక్కొక్కసారి అనుకోకుండా మన చేతిలోంచి అయితే జారిపోతూ ఉంటాయి అలా జారిపోయినప్పుడు ఈ రిమోట్లో ఉన్న బ్యాటరీస్ కూడా కింద పడిపోతూ ఉంటాయి అలా కింద పడిపోయిన బ్యాటరీస్ని మళ్ళీ మనం వెతుక్కోవడం రిమోట్ అనేది సెట్ చేసుకోవడం చేస్తూ ఉంటాం అయితే అప్పుడప్పుడు కాకుండా ఎక్కువగా రిపీటెడ్గా కానీ రిమోట్ అనేది ఎక్కువగా కింద పడిపోతూ ఉంటే మాటి మాటికి రిమోట్ అనేది పడిపోతూ ఉంటే రిమోట్ అనేది పగిలిపోవడం లేదంటే పాడైపోవడం జరుగుతుంది అలా రిమోట్ కానీ పాడైపోయింది అనుకోండి మళ్ళీ మనం బయట నుంచి అయితే ఇంకొక రిమోట్ అనేది కొనుక్కొని తెచ్చుకోవాలి అయితే మనకి ఒరిజినల్ రిమోట్ ఉన్నట్టుగా డూప్లికేట్ రిమోట్స్ అనేవి ఒక్కొక్కసారి పని చేస్తాయి ఒక్కొక్కసారి పని చేయవు అంటే మనకి టీవీకి వచ్చిన రిమోట్ కాకుండా మనం ఒక్కొక్కసారి బయట నుంచి తెచ్చుకున్న రిమోట్స్ అనేవి సరిగ్గా పని చేస్తాయి ఒక్కొక్కసారి సరిగ్గా పని చేయకపోవచ్చు అయితే రిమోట్స్ అనేవి అస్సలు పగిలిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయించండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్పాంజ్ వచ్చి మనకి ప్యాకింగ్స్ తెచ్చుకుంటాం కదండీ ఏవైనా సరే మనం ఐటమ్స్ కొనుక్కున్నప్పుడు వాటిలో ప్యాక్ చేసి మనకి ఇలాంటి స్పాంజ్లు అయితే ఇస్తూ ఉంటారు ఇలాంటి స్పాంజ్లని మనం మామూలుగా బయట పాడేస్తూ ఉంటామండి కానీ ఇది మనకు చక్కగా యూజ్ అవుతుంది నేను ఇక్కడ ఈ స్పాంజ్ని అయితే రిమోట్ సైజ్కి అయితే తీసుకుని కట్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే ఇలాంటి స్పాంజ్ అయినా పర్వాలేదు లేకపోతే ధర్మాకోల్ షీట్ ఉంటుంది కదండి ఆ షీట్ అయినా సరే తీసుకోవచ్చు అనమాట అవి కూడా మనకు అప్పుడప్పుడు ప్యాకింగ్స్లో వస్తూ ఉంటాయి దాన్నైనా తీసుకోవచ్చు అయితే నేను ఇక్కడ స్పాంజ్ తీసుకుని కట్ చేసిన తర్వాత ఈ రెండు కలిపి నేను సెల్లో టేప్తో అయితే అనమాట తర్వాత దీన్ని మనం చక్కగా కవర్లో పెట్టి నీట్గా ప్యాక్ చేసుకున్నాం అనుకోండి మనకిది ఒక పౌచ్ లాగా అయితే రెడీ అవుతుంది అనమాట ఇలా రెడీ చేసుకున్న ఈ రిమోట్ అనేది మనకి కింద పడిపోయినా కూడా అసలు పాడైపోదండి మెయిన్ వచ్చి ఉన్న ఇంట్లో కంపల్సరీ పిల్లలు రిమోట్స్తో ఆడుతూ ఉంటారు అలాగే రిమోట్స్ని విసిరేస్తూ ఉంటారు ఇలా మాటి మాటికి విసిరేయడం వల్ల రిమోట్ అనేది పాడైపోతుంది ఉన్న ఇంట్లో కంపల్సరీ రిమోట్స్ అనేవి తొందరగా పాడవుతుంటాయి అలాంటి వాళ్ళు ఈ టిప్ అయితే ట్రై చేయండి రిమోట్స్ అనేవి త్వరగా పాడైపోవు మాటి మాటికి రిమోట్ అనేది కొనుక్కునే పని కూడా ఉండదు ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఇప్పుడు మన సెకండ్ టిప్ చూద్దామండి మన సెకండ్ టిప్ వచ్చేసి ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి నేను ఇక్కడ వన్ లీటర్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను ఈ వాటర్ బాటిల్ని మనం సగానికంటే కొంచెం పైకి నేను ఇక్కడ చూపించిన ప్లేస్లో అయితే కట్ చేసుకోవాలి చాకుని హీట్ చేసుకుని కట్ చేసుకోవాలండి అప్పుడు మనకి ఈజీగా బాటిల్ అయితే కట్ అయిపోతుంది ఇలా కట్ చేసిన ఈ బాటిల్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి మన ఇంట్లోని ఇలాంటి టూల్స్ అయితే ఉంటాయి కదండీ రెంచులు కానీ లేదంటే స్క్రూ డ్రైవర్స్ కానీ ఇలాంటి టూల్స్ అయితే ఉంటాయి అయితే ఇవి మనం ఏదైనా ఒక కవర్లో కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ పెట్టి స్టోర్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా మనం వాటర్ బాటిల్లో కూడా పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి ఇలా వాటర్ బాటిల్లో పెట్టి స్టోర్ చేయడం వల్ల మనకి లోపల ఉన్న టూల్స్ అన్నీ కూడా మనకు క్లియర్గా అయితే కనిపిస్తాయి అన్నమాట అలాగే మనం ఏదైనా తీసుకోవాలన్నప్పుడు చాలా ఫాస్ట్గా అయితే తీసుకోవచ్చండి అండ్ తర్వాత నేను ఇందాక బాటిల్ కట్ చేశాను కదా పైన పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ని మనం జస్ట్ పైన ఇలా ప్రెస్ చేసామనుకోండి బాటిల్ పైనుంచి చక్కగా మనకి ఇది చాలా గట్టిగా అయితే ఫిట్ అయిపోయి ఉంటుంది అనమాట అండ్ తర్వాత ఇక్కడ బాటిల్ అనేది చాలా టైట్గా ఉంటుందండి అంత ఫాస్ట్గా అయితే ఊడిపోద్దు ఈ బాటిల్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా నీట్గా కూడా ఉంటుంది మనకు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అనేది చాలా తక్కువ పడుతుంది ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఇప్పుడు మన నెక్స్ట్ టిప్ చూద్దామండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లోని ఇలాంటి జార్స్ అయితే ఉంటాయి కదండి మిక్సీ జార్స్ అయితే ఈ మిక్సీ జార్స్ని వాడగా వాడగా కొన్ని రోజులకి బ్లేడ్స్ అనేవి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి అయితే షార్ప్నెస్ తగ్గిపోయిన తర్వాత మనం బయటికి తీసుకెళ్ళి షార్ప్నెస్ అనేది పెట్టిస్తూ ఉంటాం అయితే బయటకు తీసుకువెళ్ళి షార్ప్నెస్ పెట్టించాలంటే ఒక్కొక్కసారి మనకి టైం ఉండొచ్చు ఒక్కొక్కసారి టైం ఉండకపోవచ్చు అలా టైం లేనప్పుడు మనం ఇంట్లోనే ఈ బ్లేడ్స్ అనేవి షార్ప్నెస్ పెట్టచ్చండి నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ అయితే తీసుకున్నాను కల్లుప్పు అంటారు కదండీ ఈ కల్లుప్పు అయితే తీసుకోవాలి సాల్ట్ అనేది మరీ ఎక్కువగా అయితే వెయ్యక్కర్లేదండి జస్ట్ బ్లేడ్స్ మునిగే వరకు సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని గ్రైండ్ చేయాలండి సాల్ట్ అనేది బాగా మెత్తగా పౌడర్ లాగా అయితే రావాలన్నమాట ఇలా మనం మంత్లీ వన్స్ కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ మనం సాల్ట్ని వేసుకుని గ్రైండ్ చేసామనుకోండి బ్లేడ్స్ అనేవి అంత ఫాస్ట్గా షార్ప్నెస్ అనేది తగ్గిపోవు అలాగే మనం బయటికి పట్టుకెళ్ళి వీటికి షార్ప్నెస్ అనేది పెట్టించక్కర్లేదు అనమాట అండ్ తర్వాత మనకి ఇక్కడ సాల్ట్ అనేది పౌడర్ లాగా అయిపోయింది కదా ఈ సాల్ట్ని మనం అయితే పారేయక్కర్లేదండి వేస్ట్గా అయితే పడేయక్కర్లేదు ఈ సాల్ట్ మళ్ళీ మనం తిరిగి యూస్ చేసుకోవచ్చు ఈ సాల్ట్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి నేను ఈ సాల్ట్ని అయితే ఒక బాటిల్లో పెట్టి స్టోర్ చేశానండి నెక్స్ట్ వీడియోలో ఈ సాల్ట్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఖచ్చితంగా చెప్తాను ఈరోజు టిప్స్ అయితే ఇవ్వానండి ఈ టిప్స్ అయితే మీ అందరికీ నచ్చాయి అని అనుకుంటున్నాను టిప్స్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి రేపటి వీడియోలో మరొక మంచి టిప్ తా మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు